షుగర్ వ్యాధిగ్రస్తులు డయాబెటిక్ పేషెంట్స్ అబ్సల్యూట్లీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒకటి వ్యాయామం, రెండు ప్రాణాయామ యోగ మెడిటేషన్, మూడు అబ్సల్యూట్ డైట్ కంట్రోల్, నాలుగు మానసికంగా నిశ్చలంగా ఉండడం, ఐదు జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి, కార్బోహైడ్రేట్ తినేది తక్కువ చేసుకోవాలి, అంతేకాకుండా వాళ్ళు రెగ్యులర్గా ఇన్సులిన్ అవసరం ఉంటే ఇన్సులిన్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్స్ అయితే టాబ్లెట్స్ సక్రమంగా వాడుకోవాలి. అబ్సల్యూట్లీ డయాబెటిక్ పేషెంట్స్ అందరి అనే ప్రతి ఒక్కరూ షుగర్ వస్తువులకు దూరంగా ఉండాలి. తీసుకునే ప్రతి వస్తువులో కూడా షుగర్ శాతం చెక్ చేసుకోవాలి. అంతగా తీసుకునే టీ, కాఫీ కానీ ఇతరత్ర ఐటమ్స్లలో ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఉంటాయి, వాటిని వాడుకోవటం వలన టేస్ట్ మెయింటైన్ అవుతుంది. ప్రిఫరబ్లీ ఈవెన్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. కార్బోహైడ్రేట్ మెయిన్ రోల్ ఆఫ్ గ్లూకోనియోజెన్సిస్ కాబట్టి కార్బోహైడ్రేట్ తీసుకునే కార్బోహైడ్రేట్ని ఎంత మేరకు తక్కువ చేస్తే అంత మంచిది. ఎక్కువగా ఫైబర్ ఫుడ్, ప్రోటీన్, ఫ్యాట్ కూడా అవసరం ఉన్నంత తీసుకోవాలి. ఒబేసిటీ కూడా అన్కంట్రోల్ డయాబెటీస్ కారణం కాబట్టి ఒబేసిటీ రాకుండా జాగ్రత్తలు కాపాడాలంటే రోజు వ్యాయామం చేయడం, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ చేయడం వలన మనం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బాడీని నియంత్రించగలుగుతాం కాబట్టి ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది.